ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఎనిమిదవ శుక్రవారము తాను వాగ్దానము చేసిన పవిత్రాత్మను మీకు ప్రసాదించుట ద్వారా మీరు తన వారని దేవుడు దృఢపరచెను మొదటి పఠనము చిన్నప్ప చిన్నప్పగారు ఎఫ్ఎస్సీలకు రాసిన లేక ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు మొదటి పఠనము పునిత చిన్నప్పగారు ఎఫెసిలకు రాసిన లేక ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును ఆది ఎందే ఆయన నిశ్చయించుకున్న దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తు నందు తన ప్రజలుగా ఎన్నుకొనిను కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రదములమైన మనము దైవ మహిమను స్థుతింతముగాక ఈ విషయములోనూ అంతే మీకు రక్షణను ప్రసాదించిన సువార్త అను సత్య సందేశమును మీరు ఆలకింపగనే మీరు క్రీస్తును విశ్వసించితిరి అంతటా తాను వాగ్దానము చేసిన పవిత్రాత్మను నాకు ప్రసాదించుట ద్వారా మీరు తన వారని దేవుడు ధృవపరచెను దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానమును మనము పొందుదుము అనుటకు ఆత్మయే హామీ తన వారికి దేవుడు సంపూర్ణ స్వాతంత్రము ఇచ్చునని ఆత్మ దృఢపరచును ఆయన మహిమను స్థుతింతముగాక ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు తన వారినిగా ఎన్నుకునే ప్రజలు భాగ్యవంతులు ప్రభువు తన వారినిగా ఎన్నుకుని ప్రజలు భాగ్యవంతులు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఏడవ వచనము వరకు అంతలు వేలాది ప్రజలు గుమిగూడి తృక్కిసలాడుచుండిరి యేసు శిషులను ఇట్లు హెచ్చరింప ఆరంభించెను పరిసెయ్యుల పులిసిన పిండిని గుర్చి అనగా కపట ప్రవర్తనను గుర్చి మీరు జాగరూకులై ఉండుడు దాచబడినది ఏదియు బయటపడకపోదు రహస్యమైనది ఏదియు బట్టబైలు కాకపోదు మీరు చీకటిలో చెప్పునది అంతయు వెలుతురులో వినబడును మీరు మారుమూలల గుసగుసలాడునది అంతయు మిద్దెలపై నుండి చాటబడును మిత్రులారా నేను మీతో చెప్పునదేమన మీరు శరీరమును నాశనము చేయువారికి భయపడకుడు వారు అంతకు తప్ప ఏమియు చేయజాలరు మీరు ఎవనికి భయపడవలయనో చెప్పెదను మిమ్ములను చంపి నరక కూపమున పడవేయుగల వానికి భయపడుడు అవును వానికి భయపడుడు అని చెప్పుచున్నాను రెండు కాసులకు ఐదు పిచుకలు అమ్మబడుట లేదా కాని వానిలో దేనినైనను దేవుడు విస్మరింపడు మీ తల వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నవి భయపడవలదు మీరు అనేక పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక